తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని నగరంలో పలు చోట్ల నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మేయర్ రవీందర్ సింగ్ ఎగురవేశారు. బల్దియాలో ఉత్తమ సేవలు అందించిన వారికి పురస్కారాలు అందించారు. మరోవైపు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లాధ్యక్షుడు జోజిరెడ్డి జెండా ఎగురవేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ రవీందర్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ సేవలందించిన పలువురు మున్సిపల్ ఉద్యోగులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ రవీందర్ సింగ్ దంపతులు, డిప్యూటీ మేయర్ రమేష్, కమిషనర్ భద్రయ్య, కార్పొరేటర్లు సునీల్ రావు, గందే మాధవి, తాటి ప్రభావతి, కంసాల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి హయాంలో రాజకీయాల్లో కీలకంగా మారిందని మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపారని గుర్తు చేశారు. ఉద్యమంతో పాటు అభివృద్ధిలో సైతం తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా ముందుకు సాగుతుందని చెప్పారు. నగర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 2001లో స్థాపించబడ్డ తెలంగాణ రాష్ట్ర సంస్థ ఇటు ఉద్యమాలతో పాటు రాజకీయాలను ముందుకు నడుపుతూ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కరీంనగర్ నగరపాలక సంస్థలో ఈరోజు జెండావిష్కరణ చేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఉద్యమంతో పాటు అభివృద్ధిలో కూడా భారతదేశంలోనే కేసీఆర్ గారు నంబర్ వన్ అనే విధంగా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. 6వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని జోజిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. బంగారు తెలంగాణ సాధ్యమయ్యేలా సీఎం కేసీఆర్ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జోజిరెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కళ్యాణపు ఆగయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అందులో భాగంగా తెలంగాణ కుటుంబ తెలుగుదేశం సభ్యులందరికీ ప్రత్యేకంగా శుభ వందనాలు తెలుపుకుంటూ ఈ రోజున మనం బంగారు తెలంగాణ అనే కార్యక్రమం కేసీఆర్ గారు మొదటిన తలపెట్టిన కార్యక్రమాలు ఏది కూడా పూర్తి చేయలేని పరిస్థితి. 6వ సంవత్సరంలో అడుగు వీడిన సందర్భంగానైనా కేసీఆర్ గారికి మంచి బుద్ధి, మంచి జ్ఞానం వచ్చి దేవుడు ఆయనకు మంచి మనసునిచ్చి తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే విధంగా